చందుర్తి మండల కేంద్రంలోని మానవ వనరుల కేంద్రం ఎదుట టీచర్ల ప్రమోషన్ బదిలీలు పిఆర్సీ వంటి అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి పిలుపు మేరకు ఈ నెల 17న చేపట్టి ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వికృతి లక్ష్మీనారాయణ, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా బాధ్యులు పంజాల వెంకటేశ్వర్లు, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ బాధ్యులు బూరా సదానందం, బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు పులిరామ్ గోపాల్ గౌడ్ మరియు ఉపాధ్యాయ సంఘం నాయకులు బంగా తిరుపతి శ్రీనివాస్ రెడ్డి, కోరెపు శ్రీనివాస్, తాటికొండ సంజీవ్, బండి యాదగిరి, గణేష్, జగన్నాథాచార్య తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల సమస్యల మీద పోరాటంలో భాగంగా ఈ నెల 17వ తేదీనాడు సామూహిక నిరాహార దీక్ష మోడల్ స్కూల్లో బదిలీలు కానీ చేపట్టకుండా మరి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని మేము ఎండగడుతూ వెంటనే ప్రభుత్వం బేషరతుగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ప్రభుత్వం పెద్ద పోరాటానికి వారతీరలేపిన వారైతారని ఈ విధంగా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే పిఆర్సీని ఐఆర్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో జాక్టో మరియు యుఎస్పిసి ఉపాధ్యాయ ఐక్య సమితి పోరాటం ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష చేపట్టడానికి ఈరోజు కృషి చేయాలని మరి ఈ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని నశించి ఉపాధ్యాయుల పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శిస్తూ పిఆర్సీని కానీ అదేవిధంగా మేము డిమాండ్ చేస్తున్నటువంటి పండిట్ల అప్గ్రేడేషన్ కానీ ఇది వివిధ సమస్యలన్నింటినీ పరిష్కారానికి చొరవ చూపుతారని ఆశిస్తూ ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. చందుర్తి మండల కేంద్రంలో యుఎస్పిఎస్సి జాక్టో ఆధ్వర్యంలో 17 నాడు నిర్వహించబోయే జిల్లా స్థాయి నిరాహార దీక్షల సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దాదాపుగా 6 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. ఉద్యోగ ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా అంటే ఫ్రెండ్లీ ఎంప్లాయ్ జీవితకాలంలో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకోకుండా రిటైర్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ వ్యతిరేకంగా 17 నాడు నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాం. మండల నుంచి అధిక మంది ఉపాధ్యాయులు పాల్గొని ఈ నిరాహార దీక్షను విజయవంతం చేస్తూ ప్రభుత్వానికి మా ఐక్యతను తెలియజేయాల్సిందిగా